ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్నపిల్లలను, పెద్దపిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లల్లో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుభ్రష్టిస్తూ పోలీసులను నిస్తేజం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి గోరడు పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లంశేఖరు పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నార్పరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నార్పరెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇది నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు. రాళ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది. 9:30 ఫోన్ చేశాడు. 9:30 ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని, ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము,
డిఎస్పీలకు ఫోన్లు చేయడం వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే, కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు. మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తూ ఉంది, అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి, అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా, ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం. మీ అందరు తెలుసు ఎన్నికల ముందల లక్ష్మ నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని, గోనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు, దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, అవన్నీ ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా, వాళ్ళతో చర్చించా, అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందలు పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గం ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా, కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరు కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. అయినా కూడా త్వరలోనే ప్రజల ముందలు పెడతాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.